చంద్రబాబు గారికి సెప్టెంబర్ దాకా డోకా ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం మనకి ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పులు తీసుకునేటటువంటి కాన్సెప్టు, ఆ అప్పులు అందుకునేటటువంటి విధానం, దాని ప్రకారం చూసుకుంటే మనకి సెప్టెంబర్ దాకా డబ్బులు వస్తాయి. రేపు 1వ తారీఖు ఖచ్చితంగా జీతాలు వేసేస్తారు, అలాగే 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇచ్చేస్తారు. ఇక మిగతావి అమలు చేయటం అన్నటువంటిది దశల వారీగా జరుగుతుంది. ఏదైతే 50 ఏళ్ళకే పెన్షను, ప్రతి మహిళకి 1500 రూపాయల డబ్బులు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ డబ్బులు, ఇవన్నీ చేయడానికి 2-3 నెలల టైం తీసుకోవాలి. ఈ సెప్టెంబర్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇవి చేయడానికి వీలుంటుంది. అవన్నీ చేసేటప్పుడు నిధులు ఎలా, కేంద్రం ఎంతవరకు వెసులుబాటు ఇస్తుంది? అపారమైన వెసులుబాటు అయితే ఇవ్వదు, ఉన్నటువంటి దాంట్లో సెట్ చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అనర్హులు, యాక్చువల్గా యాజ్ పర్ రిపోర్ట్స్ 1,47,00,000 వైట్ రేషన్ కార్డులు ఉంటే, మనం 85 లక్షల మందికి కేంద్రం ఇస్తుంటే 60 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం. అవి అనర్హులే, తీసేస్తే ఒప్పుకోరు, ఉంచితే భారం మోయాల్సిందే. అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళందరూ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కాబట్టి వాళ్ళందరికీ ఈ పథకాలు వర్తిస్తాయి. అందులో 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇది ఎలా మేనేజ్ చేస్తారన్నటువంటిది చూడాల్సి ఉంది.